హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మైసూర్ టౌన్లో ఉన్నాం. ఈ మైసూర్ టౌన్లోని మండలెట్ కుట్ర కానుకొని ఒక 600 స్క్వేర్ యార్డ్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఈ మైసూర్ మండలెట్ కుట్ర అన్నట్టు. అంటే ఈ చుట్టుపక్కల ఒక 35-36 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్ మొత్తం కూడా ఈ మైసూర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ మహేశ్వరంలో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఎంఓఆర్ ఆఫీసు, ఫైర్ స్టేషను, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, పీజీ కాలేజు, డైట్ కాలేజు, ఇట్లా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ మహేశ్వరం హార్ట్ ఆఫ్ ద టౌన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ టౌన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి ఛాయిస్ ఉంది. రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఈ ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది. అంటే మహేశ్వరం అని వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో 5-6 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మహేశ్వరానికి సంబంధించిన ప్రాపర్టీ. ఇది డిటిసి ఫైనల్ అప్రూవ్డ్. ఇక్కడ చూస్తే మనం ఇదంతా కూడా ఇప్పుడు కనిపించేదంతా కూడా టోటల్ 600 స్క్వేర్ యార్డ్. ఈ 600 స్క్వేర్ యార్డ్ సైట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఈస్ట్ 33 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఈస్ట్ 2 ప్లాట్స్ ఉంటాయి, మళ్ళీ వెస్ట్ సైడ్ ఇంకో ప్లాట్ ఉంటుంది 200. అంటే ఈస్ట్ 400 స్క్వేర్ యార్డ్, వెస్ట్ 200, మొత్తం 600 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇంకొక ప్లాట్ ఆ పక్కన కొంటే మొత్తం 800 స్క్వేర్ యార్డ్ ఒకటే అవుద్ది. సో ఇదంతా వచ్చేసి మహేశ్వరం టౌన్లోనే. ఇప్పుడు చిన్న లేఅవుట్ అంటే మరీ పెద్ద లేఅవుట్ కాకుండా ఇదంతా కూడా చిన్న లేఅవుట్, ఓన్లీ ఒక 4 ఎకర్స్ లేఅవుట్. రీసెంట్లీ ఇదే లేఅవుట్లో చాలా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ పెట్టింది కదా, అవి ట్రాన్సాక్షన్ జరిగాయి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫ్రీ కాస్ట్ పెట్టింది, ఇదంతా 2000 గజాలు సుమారుగా. ఇది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది, ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ జరిగింది, చాలా ట్రాన్సాక్షన్ జరిగాయి. సో 100% క్లియర్ టైటిల్. అట్ ద సేమ్ టైం మీరు ఈ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే, ఏదైనా భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఒక 200 స్క్వేర్ యార్డ్ అమ్ముకోవచ్చు. దేని డాక్యుమెంట్స్ దానికి సపరేట్గా ఉంటాయి, 3 ప్లాట్స్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నట్టు, సపరేట్గా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఇక్కడ చూడవచ్చు, ఆ వెహికల్స్ అన్నీ రన్ అవుతున్నాయి కదా. ఆ వెహికల్స్ అన్నీ మహేశ్వరం నుంచి శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఈ మహేశ్వరం నుంచి శ్రీశైలం హైవేకి వెళ్తున్నాయి, అదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఈ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ రన్ అయ్యే దగ్గర అదంతా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డు బేస్ చేసుకుని అదంతా కొత్త లేఅవుట్ చేస్తున్నారు, ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్యలో జస్ట్ ఒక 3 ఎకర్స్ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఈ 3 ఎకర్స్ ఓపెన్ ల్యాండ్ అయితే ఈ రోడ్డు కంటిన్యూస్గా, ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ రోడ్ ఎగ్జాక్ట్లీ ఆ 100 ఫీట్ రోడ్కు కనెక్టింగ్ అవకాశం కూడా ఉంది. తర్వాత దీనివల్ల ఏంటంటే, అక్కడ టౌన్షిప్ కొన్ని ఓపెన్ ప్లాట్లు, కొన్ని విల్లాలు కడుతున్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. తర్వాత హౌజెస్ కూడా చూడండి, చాలా దగ్గర వెరీ నియర్ బై హౌజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లేఅవుట్లే, అక్కడ కనిపించేటివన్నీ కూడా లేఅవుట్స్. ఇవన్నీ చాలా హైట్లో ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, దీని పక్కనే ఇంకొక 2000 స్క్వేర్ యార్డ్ ఈ లేఅవుట్లోనే చేసుకున్నారు. వేరే వాళ్ళు మంచి ఫామ్ హౌస్లా కట్టుకున్నారు, చూడవచ్చు మనం. పబ్లిక్ చూడండి ఎంత రష్ ఉంటుంది రోడ్ అంతా. ఇదంతా మహేశ్వరం నుంచి శ్రీశైలం వైపుకి వెళ్ళే పబ్లిక్ అన్నట్టు. ఇదంతా మహేశ్వరం. ఇప్పుడు ఆ రెడ్డిది కనిపిస్తుంది కదా, అదంతా మహేశ్వరం శివాలయం టెంపుల్ అన్నట్టు. అది కనిపిస్తుంది కదా, అది మహేశ్వరం టౌన్. సైట్ వచ్చేసి ఇప్పుడు ఇదే లేఅవుట్లో ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారు. ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, అన్ని రకాల పండ్ల చెట్లు అన్నీ కట్టుకున్నారు. బాగా డెవలప్ చేస్తారు.
మన ప్లాట్ దగ్గర వచ్చి వెజిటేబుల్స్ తోటి ఫ్రూట్స్ తోటి డెవలప్ చేశారు. ఇది కూడా ప్లాటే, ఇక్కడ చూడవచ్చు. ఉంటే ఇటువంటి అట్మాస్ఫియర్లో ఉండాలన్నట్టు. మన సైట్కి అనుకొని ఒక 2000 స్క్వేర్ యార్డ్ వరకు సైట్ కొనుక్కున్నారు. ఇదే లేఅవుట్లో ఎంత బాగా డెవలప్ చేశారు చూడండి. ఎంత ఆస్తి ఉన్నా ఇటువంటి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడం అనేది దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడవచ్చు మంచి వెజిటేబుల్స్ ఉసిరి అన్నీ చూడవచ్చు. ఇంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ చూడండి. మీరు కూడా ఆ సైట్ని, ఆ 600 ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా అది ఒక 2000 స్క్వేర్ యార్డ్ వరకు అయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా మీరు ఇలా డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటే 100+ ఇయర్స్ కూడా బ్రతకొచ్చు. ఇక్కడ చూడండి, ఇదంతా న్యాచురల్, దేర్ ఇస్ నో గ్రాఫిక్స్. ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత బాగుంది. ప్రకృతి ఇచ్చిన వరం అంటారు. మన సైట్ వచ్చేసి మన సైట్ పక్కనే, మన సైట్కి ఆనుకొని ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ లేఅవుట్లోకి వచ్చేలోపు ఒక టోటల్ 4 ఎకర్స్ సైట్ సార్ ఇది. ఈ 4 ఎకర్స్ సైట్లో మనం గమనిస్తే మంచి బ్యూటిఫుల్ క్లైమేట్లో, మరీ మైసూర్ టౌన్లో కాకుండా, మరీ అడవిలో కాకుండా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే 1.5 కిలోమీటర్ లోపే
ఈ సైట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఇది ఈస్ట్ సైడు మొత్తం వరిచేను ఉంటుంది, ఎంత గ్రీనరీ ఉంది చూడండి. తర్వాత ఇది సౌత్ సైడు, అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అన్ని చింత చెట్లు, తర్వాత జామ తోట, వరిచేను, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. తర్వాత వెస్ట్ సైడ్ వస్తే కూడా బ్యూటిఫుల్గా మామిడి చెట్లు, వరిచేను ఇదంతా. తర్వాత ఇక్కడ నార్త్ సైడ్ వస్తే కూడా వరిచేను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యము. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చూసే సైట్ ఇది, ఇది మన పక్కది ఫామ్ హౌస్ డెవలప్ చేస్తారని చెప్పారుగా. ఇది మైసూర్ టౌన్ ఇది కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో డీటీసీ ఫైనల్ అప్రూవ్డ్ ఉంది, ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా వెల్ సెక్యూర్గా ఉన్న సైట్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తే తీసుకోవచ్చు. అయితే భవిష్యత్తులో ఏంటంటే ఇవన్నీ కూడా 200 square yards. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఇవన్నీ ఆ స్టోన్ వరకు కూడా ఇవన్నీ 200 square yards. అంటే మీకు భవిష్యత్తులో ఒక 10 ప్లాట్ల వరకు ఇక్కడే ఈ బ్లాక్ మొత్తం ఇలా చూసుకుంటే, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా ఒక బ్లాకే, ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉంటుంది. అంటే ఈ లేఅవుట్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ ఆ కడీలు కనిపి ఆ వరిచేను కనిపిస్తుంది, ఆ వరిచేను నుంచి అక్కడ, ఆ వరిచేను నుంచి ఇక్కడ, ఆ వరిచేను నుంచి ఇక్కడ, ఆ వరి పైరు వరకు ఇలా ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఈ ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడో వీధి పోటు ఉంది, తర్వాత క్రాస్ ఉంది, అటువంటిది ఏం లేకుండా 34-53 సైజులో ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రేపు భవిష్యత్తులో ఒక మంచి బిల్డర్ లాగా ఉండి ఏదన్నా అపార్ట్మెంట్స్ కట్టడం కానీ లేకపోతే డూప్లెక్స్ విల్లాస్ కట్టి అమ్మాలంటే మీరు ఇటువంటి దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 200 square yardలో ఈస్ట్ వెస్ట్ వస్తాయి కాబట్టి దీంట్లో ప్లాన్ చేసి కట్టుకోవచ్చు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే అది ఇప్పట్లో డెవలప్ అవ్వదు, చాలా టైం పడుతుంది, ఇట్ కెన్ టేక్ మోర్ టైం అన్నట్టు. సో మీరు ఇటువంటి దాంట్లో 4 ఎకరాలు ఆల్మోస్ట్ ఒక 40 ప్లాట్స్ ఉన్నాయి. ఈ 40 ప్లాట్స్లో ఆల్మోస్ట్ అందరు తెలుసు నాకు. సో ఇటువంటి దాంట్లో మీరు తొందరగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఏదన్నా అవసరం వస్తే కూడా మనకి సూపర్ మార్కెట్ కానీ తర్వాత ఏదైనా ఈవెన్ బ్యాంక్స్ కానీ ప్రతి ఒక్కదానికి మహేశ్వరం పైన డిపెండ్ అయి ఉండాలి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో కూడా అదే చెప్పిన, మహేశ్వరం మండల హెడ్ క్వార్టర్లో ఉన్న సైట్స్ ఎప్పటికైనా ఫ్యూచర్. ఎందుకంటే ఎకరం వచ్చేసి 4-5 కోట్లు ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం, ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, అది ఆ వెహికల్స్ వెళ్ళేటివన్నీ కూడా, ఈ వెహికల్స్ వెళ్ళేటన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని లేఅవుట్ చేశారు. ఈ మధ్యలో 3 ఎకర్స్ అంతే ఆటోమేటిక్గా అక్కడ 30,000 ప్లస్ అమ్ముతున్నారు. ఆ 30,000 ప్లస్ అమ్మే దగ్గర ఖచ్చితంగా ఇది ఎక్సలెంట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ పికాక్స్ ఎలా రన్ అవుతున్నాయి చూడండి, అవన్నీ పీకాక్స్. మీరు తీసుకోవడానికి పీకాక్స్ కూడా స్వాగతం పలుకుతున్నాయి, తీసుకోండి మేము ఉన్నామని చెప్పేసి. అంటే బ్యూటిఫుల్ న్యాచురల్ లొకేషన్లో ఉన్నామని గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ ఇది. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్లో చేసుకోవచ్చు. సో మీకు ఇది మంచి ఫ్యూచర్ ఇస్తుందని అనుకున్నాం. ఇక్కడ చూడవచ్చు ఇంకా మన సైట్ ఇంపార్టెన్స్ చూడండి సార్, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ చూడండి వరి పొలాలు, మామిడి చెట్లు, చింత చెట్లు, కొబ్బరి చెట్లు, ఏదో కోనసీమలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి జామ చెట్లు, చింత చెట్లు, ఇక్కడ చూడవచ్చు ఐదురుగా కనిపించేదాన్ని కూడా వేరే లేఅవుట్స్. అది సైడ్
పక్కన బ్లూ షెడ్ కనిపించేదంతా కూడా హీరో మహేష్ బాబుది. ఈ మన సైట్ అవతల కనిపిస్తుంది కదా అదంతా కూడా హీరో మహేష్ బాబుది. 22 ఎకరాలు ఉంది. మన సైట్ పై నుంచి అక్కడ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా మహేష్ రూమ్ నుంచి సిరిసిల్లమ్మ హైవేకి వెళ్తున్నాయి అన్నట్టు. ఇది మన సైట్ వైట్ కడీలు వేసినదంతా మన సైట్. అక్కడ మహేశం టౌన్లో నుంచి ఇక్కడ సైట్ దగ్గరికి వస్తున్నాను చూడండి. వాక్ చేసుకుంటా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ మన సైట్కి ఆనుకొని హీరో మహేష్ బాబుది కూడా ఒక 22 ఎకర్స్ వరకు సైట్ ఉంది సార్. ఇక్కడ చూడొచ్చు ఆ బ్లూ షెడ్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ షెడ్ కనిపించేది అంతా కూడా హీరో మహేష్ బాబుది. అక్కడ కనిపిస్తుంది కదా అదంతా కూడా హీరో మహేష్ బాబుది. ఈ మహేశం టౌన్లోనే లేఅవుట్ చేయడానికి వాళ్ళు వేరే ఒక బిల్డర్కి ఇస్తున్నారు. సో మంచి మంచి విఐపీలు కూడా చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు అంతా అనౌన్స్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉన్నాం. డీటీసీ ఫైనల్ లేఅవుట్, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఒక 80 ఫీట్లో మంచి ఎక్సలెంట్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. సో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.